బైబిల్లో యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని వ్రాయబడింది. మీరు నమ్ముతారా? మిమ్మల్ని దేవుడు కోరి మరీ సృష్టించుకున్నాడు. మీరు దేవునికి చాలా ప్రత్యేకం. ఈ లోకం మిమ్మల్ని బలహీనులని చేతకాని వారని ఇది లేదు అది లేదు అంటూ నిందలు వేస్తున్నారా లేదా గేలి చేస్తున్నారా? అయితే ఇదిగో ఈరోజు దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకుంటున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మీకు తెలుసా, మనం ఉన్న ఈ ప్రపంచంలో దేవుడు సృష్టించిన ప్రతి విషయం ప్రత్యేకమైంది. అయినా కొన్ని విషయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఉదాహరణకు క్యాలెండర్లో వచ్చే ఫిబ్రవరి 29వ రోజు, ఇది అన్ని సంవత్సరాల్లో రాదు, 4 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఇలా అరుదుగా ఉండటంతో ఇది ప్రత్యేకమైనది అయింది. అందుకే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తారీఖు ప్రత్యేకం. ఒకరికి ప్రత్యేకమైంది, మరొకరికి సాధారణమైంది. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక ఈ రోజును ప్రత్యేకంగా చూస్తారు, ఎందుకంటే ఇది అరుదైంది. అవును, అరుదైనవి ఎప్పుడూ ప్రత్యేకమే. ఈరోజు మీరు అరుదైన వారా? మీరు అందరిలా కనబడడం లేదా? బహుశా మీరు అందరిలా నడవలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు, పనులు చేయలేకపోవచ్చు, ఆలోచించలేకపోవచ్చు. కానీ మీరు దేవునికి ప్రత్యేకం. లోకం మిమ్మల్ని లోపం గలవారను, అధములను, చేతకానవారను చూస్తూ మీపై జాలిపడుతున్నారా? అయితే వినండి, దేవుడు మిమ్మల్ని బట్టి గర్విస్తాడంట. నమ్ముతారా? అయితే ఒకసారి యోహాన్ సువార్త 9వ అధ్యాయం చదవండి. అందులో ఒక గుడ్డివాడైన వ్యక్తి వృత్తాంతం ఉంటుంది. దారిని వెళ్తున్న శిష్యులు అతను చూసి, ప్రభువా, ఇతడు గుడ్డివాడు కదా, ఇలా పుట్టడానికి ఎవరు కారణం? ఇతనా లేదా ఇతని కన్నవారా అని అడిగారు. అందుకు ప్రభు అంటాడు, వీడు కాదు, వీని కన్నవారు కాదు, దేవుని క్రియలు ఇతని ద్వారా ప్రత్యక్షపరచబడుకే ఇతడు ఇలా పుట్టాడు అంటాడు. మరో మాటలో చెప్పాలి అంటే, నాకు మహిమ తేవడానికే వీడు ఇలా పుట్టాడు అని చెప్పాడు. మీకు తెలుసా ఆ తర్వాత ఏం జరిగిందో? ఆ గుడ్డివాడు స్వస్థపరచబడ్డాడు. పుట్టి గుడ్డివాడు చూపు పొందడం చూసి ప్రజలు దేవుని మహిమపరిచారు. మరి అందరి విషయంలో ఇంతేనా అంటే లేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా వాడి తనకు మహిమ తెచ్చుకుంటాడు. ఇదే యోహాన్ సువార్త 9వ అధ్యాయం ఒకనాడు ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్న 12 సంవత్సరాల వ్యక్తిని కాపాడింది. అతనికి పుట్టిననాటి నుండి కాళ్ళు చేతులు లేవు. తోటివారు గేలి చేస్తుంటే తనకు లేని వాటిని బట్టి తనకున్నదంతా మరిచి చనిపోదాం అనుకున్నాడు. అప్పుడే దేవుడు ఇదే వాక్యంతో మాట్లాడి అతన్ని ధైర్యపరిచాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నిక్విజిస్. దేవునికి స్తోత్రం. ఈ దైవసేవకునికి 2 చేతులు 2 కాళ్ళు లేవు, కానీ ఇతనికి దేవుడున్నాడు. అందుకే ఇతను మాట్లాడితే ఎందరో కదల్చబడుతున్నారు. ఇతని సాక్ష్యం ఎందరో అన్నీ ఉండి ఏమీ లేదనుకుని ఆత్మహత్య చేసుకుందో అనుకునేవారిని మార్చి దేవుని వద్దకు చేర్చింది. మీకు తెలుసా, ఒకప్పుడు ఇతడు నాకు వివాహం జరుగుతుందా అనుకున్నాడు. కానీ దేవుడు సిద్ధపరిచిన స్త్రీ కేన్ గారు ఈయనను కోరి వివాహం చేసుకున్నారు. ఈయనకు 4 సంతానం. ప్రపంచ దేశాలు తిరిగి ఈయన సాక్ష్యం చెప్తే మారిన యువత అనేకం. దేవునికి స్తోత్రం. చూసారా, ఇతన్ని బట్టి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. మరి మీ సంగతి ఏమిటి? మీకు తెలుసా, మోషే తన దృష్టిలో లోకానికి నత్తివాడు, కానీ దేవుడు గొప్ప నాయకునిగా చేశాడు. గిద్యోను తనకు తాను బయటవారికి భయస్థుడు, కానీ దేవుని దృష్టిలో పరాక్రమంగా బలాఢ్యుడు. అలాగే మీ బయటవారికి నీకు నువ్వు అల్పుడవు, కానీ దేవుని దృష్టిలో ఆయన చేతిలో బలమైన బాణానివి. మరి ఆయన తలంపులను ఎప్పటికైనా గ్రహించారా? జ్ఞాపకం పెట్టుకోండి, మన పరమతండ్రి సర్వలోకనాథుడు. అందుకే నిత్యం మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.